Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ సర్కార్కు హైకోర్టులో మరో షాక్. దమ్మలపాటిపై కేసు కొట్టివేత. అమరావతి భూముల వ్యవహారంలో మరో కీలక కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన దమ్మలపాటి శ్రీనివాస్తో పాటుగా బంధువులపైన ఏపీ ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటుగా అవినీతి నిరోధక చట్టం క్రింద కేసులు నమోదు చేసింది. ఈ కేసు నమోదు చేసిన సమయం నుంచి అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తాజాగా దమ్మలపాటితో పాటుగా ఇతరులపైన నమోదు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసులో హైకోర్టు స్టే ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంలో ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన పిటిషన్ను విత్డ్రా చేసుకుంది. అదే సమయంలో ఈ కేసును నెల రోజుల్లో తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది. దమ్మలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటుగా ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురి చేసినందుకు దమ్మలపాటి శ్రీనివాస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి అమరావతి భూముల్లో నాటి ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో జరిగిన భూ కుంభకోణం పైన మంత్రుల కమిటీతో పాటుగా విచారణ కమిటీని నియమించింది. నాటి ప్రభుత్వంలో పలువురు మంత్రులు, టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారంటూ శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన పేర్లను బయటపెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపైన విచారణకు సైతం ఆదేశించింది. అయితే కోర్టులో మాత్రం ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి కేసులు నిలబడలేదు. ఇప్పుడు తాజాగా దమ్మలపాటి శ్రీనివాస్ పైన నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సైతం రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం పైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళుతుందో చూడాలి.